ఏండి ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కిందన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో అండి, వెల్కమ్ టు ఆక్వా ఫ్యాక్టరీ. ఇప్పుడు మనం ఈ వీడియోలో బీటెక్ చదువుకుని ఆక్వాకల్చర్ అంటే ఎంతో ఇంట్రెస్ట్ ఉన్న ఒక యువ రైతు సాగు చేస్తున్న చెరువు దగ్గర ఉన్నామండి. ప్రజెంట్ ఈ చెరువు దగ్గర మిడిల్ తీస్తున్నారండి. మిడిల్ గురించి మీకు ఏ విధంగా చెప్పాలి అని అంటే, ఈ ట్యాంకులో 1000 పిల్లలను వేస్తారు కదండి, అవి 2 మంత్స్ దాటిన తర్వాత నెంబర్ కరెక్ట్గా వస్తే వాటి పెరుగుదల కోసం అలాగే మంచి కౌంట్ కోసం కూడా మధ్యలో కొన్ని రొయ్యలను చేతి వలలతో పట్టేస్తారండి. అప్పుడు మిగిలిన రొయ్యలు కౌంట్ బాగా పెరగడానికి అవకాశం ఉంటుందండి.
ఇక్కడ రొయ్యల్ని ఏంటి ఇలా లెక్క పెడుతున్నారు అని అనుకుంటున్నారండి. దీన్ని బట్టే అసలు ఇప్పుడు పట్టుకున్న రొయ్యల వాల్యూని డిసైడ్ చేస్తారండి. అంటే మీరు కౌంట్లు గురించి వినే ఉంటారు కదండి, అంటే 40 కౌంటు 60 కౌంటు లేదా 100 కౌంటు అని. అసలు రొయ్యల కౌంటును ఈ విధంగానే తెలుసుకుంటారండి. రొయ్యల చెరువులను ఏ విధంగా విజయవంతంగా చేసుకోవచ్చు, అలాగే వాటిలో ఉన్న లోటుపాట్లు ఏంటి అనేవి మన యువరైతు బాబీ గారి మాటల్లోనే విందాం ఇప్పుడు. నమస్తే అండి, మాది పశ్చిమ గోదావరి జిల్లా ఆకిడి మండలం కనకాపురం గ్రామం. మేము రొయ్యల చెరువులు చేస్తున్నాం. నేను ఆక్వా కల్చర్ మీద ఇంట్రెస్ట్తో నేను చెరువులు చేస్తున్నాను. మేము ఒక 15 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నాం. కరోనా ఎఫెక్ట్ వల్ల ఇటీవల్ల లాస్ట్ ఇదంతా కొంచెం సాగు బాగోలేదు, కానీ ఈ ఇయర్ 2021లో కొంచెం రొయ్యల సాగు బాగానే ఉంది. ఇది మాది ఒక 4 ఎకరాల ట్యాంక్ అండి. ఇది 2 ఎకరాల నా ట్యాంకు. మేము ఫస్ట్ నుంచి వాటర్ ప్యూర్ వాటర్ పెట్టుకున్నప్పటి నుంచి కల్చర్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అంతా వాటర్ డంపింగ్ చేసుకున్నాక అంతా ఫిల్టరేషన్ చేసుకుని మేము సీడ్ వేసుకుంటూ ఉంటాం. ఎక్కువగా మేము సీడ్ కాకినాడ కోస్ట్ నుంచి పాండిచ్చేరి కోస్ట్ నుంచి తెప్పించుకుంటూ ఉంటాం. ఇవి ఆక్సిజన్కి ఉపయోగపడతాయి. రొయ్యలకి ఆక్సిజన్ అందించడానికి రేడియేటర్లను ఉపయోగిస్తూ ఉంటాం మేము. ఇది ఎకరానికి 2 రేడియేటర్ల నుంచి 3 రేడియేటర్ల వరకు పెట్టుకుంటూ ఉంటాము. సీడ్ వచ్చి ఎకరానికి 1 లక్ష నుంచి 2 లక్షల వరకు వేస్తూ ఉంటారు. అది ఎవరు బట్టి వాళ్ళు వేస్తూ ఉంటారు. సీడ్ క్వాలిటీ వచ్చి కాకినాడ పాండిచ్చేరి ఎక్కువగా బాగుంటూ ఉంటాయి. మేము పాండిచ్చేరి ఎక్కువ తెప్పించుకుంటూ ఉంటాం. మేత వచ్చేసరికి మేము శంగళాల మేత వాడుతున్నామండి. ఇది మేత పిల్ల స్టేజ్లో 1వ నెంబర్ మేత అని ఉంటుంది, తర్వాత 15 డేస్ అయ్యాక 2వ నెంబర్ మేత, తర్వాత 3, 4 ఇలా మేతలో వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి. ఇలాగ అన్నీ కల్చర్ అంతా మెడిసిన్స్ బాగా వాడుకుని వాటర్ పారామీటర్స్ అన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాయి, కల్చర్ బాగుంటూ ఉంటుంది. వాతావరణం కూడా మనకి సహకరిస్తూ ఉండాలి. ఎక్కువ వర్షాలన్నా మనకి ఇబ్బంది అవుతుంది, అధిక ఎండలు ఉన్నా మనకి ఇబ్బంది అవుతుంది. వాతావరణం మార్పులు లేకుండా బాగుంటూ ఉంటే బాగుంటూ ఉంటుంది. ఎక్కువగా జనవరి క్రాప్ని రైతులు బాగా ఇష్టపడతారు. ఆ క్రాప్ బాగా వస్తుందని నమ్మకంగా ఉంటుంది. అండ్ ఈ రొయ్యలు విషయంలో వచ్చేసరికి మార్కెట్ ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటున్నవి. ఒక్కోసారి రేట్లు పెరుగుతూ ఉంటాం, తగ్గుతూ ఉంటాం జరుగుతూ ఉంటుంది. అన్నీ బాగుంటూ ఉంటే రొయ్యి అన్నది రైతుకి మంచి దిగుబడినిచ్చే వ్యవసాయ వనరు కిందే చెప్పుకోవచ్చు మనం. ఏండే, ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కిందున్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి.